యువకుడి ప్రాణం తీసింది. కోత్వాల్ గూడా శివార్లోని క్రషర్ గుంతల దగ్గర సరదాగా సెల్ఫీ దిగుతున్న ముగ్గురు యువకులు నీటిలో జారిపడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ఓ యువకుడు క్షేమంగా బయటపడ్డాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు క్రషర్ గుంతలు నిండిపోవటం వల్లే ఈ విషాదం చోటు చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. వాళ్ళ స్నేహితులతో పాటు ఇటు ఈత కోసం వచ్చి ఇద్దరు మునిగి చనిపోవడం జరిగింది. ఈరోజు మార్నింగ్ పబ్లిక్ ద్వారా వాటర్ నుంచి బయటికి తీయడం జరిగింది. ఈ కేసు చేసి విచారించడం జరుగుతుంది. ఎవరెవరు సార్? వాళ్ళు జుబేర్, సుహేబ్ అని ఇద్దరు 19 ఇయర్స్ బాబులు. ఏం చేస్తారు సార్? వాళ్ళు ఇద్దరు కూడా స్టూడెంట్స్, హైదరాబాద్కి చెందిన వ్యక్తులు ఉంటారు. ఏం చదువుతారు? ఎడ్యుకేషన్ అనేది తెలియదు, అది తెలుసుకోండి. ఎంతమంది వచ్చేస్తారు ఇక్కడ ఈత కొట్టడానికి? 10 to 15 మెంబర్స్ అని వచ్చిందని తెలిసింది. అది అంటే యాక్సిడెంటల్ డెత్? యాక్సిడెంటల్లీ డెత్ ఉంది దానికి. వాళ్ళు చెప్పడం కూడా యాక్సిడెంటల్ డెత్ అని చెప్తున్నారు. ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఏం చేస్తే తెలుసు చెప్తాం. హైదరాబాద్లో సెల్ఫీ ఓ యువకుడి ప్రాణం తీసింది. కోత్వాల్ గూడా శివార్లోని క్రషర్ గుంతల దగ్గర సరదాగా సెల్ఫీ దిగుతున్న ముగ్గురు యువకులు నీటిలో జారిపడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ఓ యువకుడు మాత్రం క్షేమంగా బయటపడ్డట్టు సమాచారం. ఇక పూర్తి డీటెయిల్స్ మా రిపోర్టర్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అసలు ఏం జరిగింది? అయితే నిన్న ఆదివారం కావడంతో కోత్వాల్ గూడాకు సంబంధించినటువంటి 12 మంది యువకులు కూడా అక్కడికి స్నానానికి వెళ్లడం జరిగింది. అయితే సెల్ఫీ తీసుకున్న క్రమంలో ప్రమాదాలు ముగ్గురు యువకులు కూడా గుంతలో పడడం జరిగింది. అయితే స్థానికుల సహాయంతో ఒక వ్యక్తిని గుర్తించారు, ఆ వ్యక్తిని కూడా బయటికి తీయడం జరిగింది. మరో ఇద్దరు వ్యక్తులు ఎవరైతే దుర్బేదు, షోయబ్ కూడా, వీరిద్దరు కూడా మృతి చెందడం జరిగింది. వారి మృతదేహాలను కూడా ఇప్పటికే బయటికి తీసి ఎవరైతే బంధువులకు, తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు కూడా అప్పచెప్పడం జరిగింది. ప్రధానంగా సెల్ఫీ తీసుకుంటున్న క్రమంలో కాలు జారి ఆ గుంతలకు పడిపోయినట్లు కూడా పోలీసులు ఒక నిర్ధారణకు రావడం జరిగింది. అంతేకాకుండా వీరు దాదాపు 10 to 12 మంది యువకులు కలిసి నిన్న వెళ్లడం జరిగింది. అయితే అందులో ముగ్గురులో మాత్రం ఒక వ్యక్తిని స్థానికుల సహాయంతో కూడా బయటికి తీయడం జరిగింది. మరో ఇద్దరు మాత్రం మృతి చెందినట్లు ఇప్పటికే పోలీసులు కూడా ఒక నిర్ధారణకు రావడం జరిగింది. మరి కాసేపట్లో కూడా ఈ ఇద్దరు వ్యక్తులకు కూడా పోస్టుమార్టం పూర్తవుతుంది. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పేందుకు కూడా పోలీసులు ఇప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారు. శిరీష, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.